వెళ్ళపరిచిన అభ్యర్థిగా పుస్కూరు కలింగరావు నేను ఎంపీటీసీగా చెన్నూరు గ్రామంలో బరిలో ఉన్నాను. అభివృద్ధి కార్యక్రమంలో నడుస్తున్న సందర్భంలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి చేరినాయి. కావున పింఛన్లు అయితే ప్లస్ వికలాంగుల పింఛన్లు అయితే రైతు బంధు అయితే కళ్యాణ లక్ష్మి అయితే బీమా అయితేనే ఉంది. చెప్పుకోకపోతే ప్రతి ఒక్క మిషన్ దగ్గర అయితేనే ఉంది, మిషన్ కాకతీయ అయితేనే ఉంది, మా చెన్నూరు రిజర్వాయర్ అయితేనే ఉంది. వీటన్నిటినీ మన యొక్క కేసీఆర్ ప్రభుత్వము అమలుపరచడంలో భాగంగా మంత్రి మన ఎర్రబెల్లి దయాకర్ రావు గారు సారథ్యంలో చాలా అభివృద్ధి పనులు నడుస్తున్న సందర్భంగా నాకు మాకు ఊహ తెలిసిన కాడ నుంచి మేము టీఆర్ఎస్ పార్టీకే పనిచేసాము. ఎవరు వచ్చినా రాకపోయినా కానీ మేము పనిచేసాము. అలాగే దయాకర్ రావు గారు వచ్చిన తర్వాత పార్టీకి ఒక ఊపు వచ్చింది. అంతకుముందు డల్గా ఉండేది, తర్వాత ఊపు వచ్చి సారు సారథ్యంలో చాలా మెజార్టీ వచ్చింది. దానికి సార్ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అలాగే సారు ఈ నియోజకవర్గంలో పనిచేయడం కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే ఇప్పుడు మన నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండబోతుంది. ఎందుకంటే సార్ అలాంటి పనులు చేస్తున్నారు, దానికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్కు. అలాగే ఎంపీసీ విషయంలో ఎంటీసీ కూడా మేము చెన్నూరు తరఫున ఒక 1000 ఓట్ల మెజార్టీ ఆశిస్తున్నాం. రావాలని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం, అది సాధిస్తాం కంపల్సరీ. చెన్నూరు ఎంపీటీసీ అభ్యర్థిగా పుస్కూరి కలింగారావు గారిని బలపరిచిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ గారికి మా కృతజ్ఞతలు. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో గొప్ప ప్రభుత్వం, ప్రజలకు అన్ని విధాలుగా మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, కళ్యాణ లక్ష్మీ కానీ, రైతు బంధే కానీ, రైతు బీమా కానీ ప్రజలందరికీ అందుబాటు విధంగా 1-man show కేసీఆర్ గారి పరిపాలన చేస్తున్నందుకు మా చెన్నూరు ప్రజలందరం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ గారు ఇప్పుడు మినిస్టర్ అయినందుకు పాలకుర్తి నిజామవర్గ ప్రజలందరం ఎంతో సంతోషంగా గర్వపడుతున్నాం. దానికి తోడుగా గ్రామ అభివృద్ధిలో దయాకర్ రావు గారు మా విలేజ్లో సీసీ రోడ్లే కానీ, మిషన్ భగీరథ వాటర్ కానీ అన్ని విధాలుగా సక్రమంగా ఈ ప్రతి ఇంటికి రావడం మా అందరి అదృష్టంగా మేము భావిస్తున్నాం. అందుకే మా మొన్న రీసెంట్ ఎలక్షన్లో కూడా సర్పంచ్ గారు గెలవడం, ఉప సర్పంచ్ కూడా టీఆర్ఎస్ పార్టీ కావడం, అలాగే వార్డు 6 వార్డులకు గెలవడం కూడా మా యొక్క అదృష్టంగా భావిస్తూ, అలాగే ఎంపీటీసీ అభ్యర్థిని కూడా పుస్కూరు కలింగరావు గారిని భారీ మెజార్టీతో మేము గెలిపిస్తాను అని ఆశిస్తున్నాం. ఇంతటితోటి జై తెలంగాణ. గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, ఎర్రబెల్లి దయాకర్ నాయకత్వం. చెన్నూరు నుండి పాలకుర్తి మండలంలోనే మేము ఖచ్చితంగా మంచి లీడ్ ఇస్తాం, మంచి మెజార్టీ తీసుకొచ్చి మేము మా బాధ్యతను 100% మేము సెట్ చేస్తాం. నా పేరు పుష్కూర్ రాజేశ్వరరావు, మా మిస్సెస్ పుష్కూర్ పార్వతి, చెన్నూరు సర్పంచ్ అండి. మేము దాదాపు చెప్పేటండి సంక్షేమ కార్య పథకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం విలేజ్లో ఓటర్లకు అందరికీ. సాగునీటి విషయంలో కొంచెం ఇబ్బంది ఉంది, అది కూడా సెట్ చేస్తాను కూడా ప్రయత్నం చేస్తున్నాం అండి. ఆల్రెడీ భగీరథ వాటరు 75% మిషన్ భగీరథతోటి విలేజ్ని సెట్ చేస్తున్నాం. మిగతా కూడా ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా 99% చూస్తున్నాం. చిన్న చిన్న ఉన్నా కూడా కొంచెం ఎలక్షన్ కోడ్ ఉన్నది, ఆ కోడ్ బాగానే కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 100% మేము ఖచ్చితంగా సేవ చేస్తాను. ముందుకు వచ్చినాం, నేను కానీ మా అన్నగారు కానీ ఏదైనా మేము ఖచ్చితంగా కలిసిమెలిసి ఉండి 100% గెలుస్తాం.
సేవ కూడా చేసేందుకు మాకు అవకాశం వచ్చింది. ఆ బాధ్యత కూడా మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. పార్టీ బేసిక్ కాకుండా కూడా ప్రతి ఒక్కరికి, ఓన్లీ మన కార్యకర్తలు కాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా, ఎవరైతే అర్హులైతారో వాళ్లకు ఖచ్చితంగా మనం పథకాలను అన్ని వర్తింపజేస్తాం. దాదాపు అయితే ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తామని తెలియ ఆశిస్తున్నాం. ప్రజల మినిస్టర్ గారి నాయకత్వంలో మేము ఖచ్చితంగా వర్క్ చేస్తామండి. ఏ లోపం వస్తున్నా కూడా మేము సార్ని అడిగి మేము ఎక్కువ నిధులు తెచ్చుకొని మా ప్రజలకు సేవలు అందిస్తామని. పార్టీ అధ్యక్షుడు, గ్రామాధ్యక్షుడు, తర్వాత ఈ ఎన్నికలు జరిగేటువంటి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి ఎన్నికలు, ఎందుకంటే అభివృద్ధి జరిగే కార్యక్రమంలో కూడా ఆ వ్యక్తి ఏ సర్పంచ్గా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ తరఫు నుంచి చేసాడు, తర్వాత టీఆర్ఎస్ పార్టీలో కూడా వచ్చింది. వచ్చినప్పుడు అప్పుడు వచ్చిన తర్వాత కొద్ది కష్టపడ్డాడు, బాధపడ్డాడు కాబట్టి పార్టీ గుర్తించి అతను తీసుకొని అతనికి టికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి అతని గెలుపు అనేటువంటి దిశగా ప్రయాణం ముందుకు సాగుతున్నాం మేమంతా కలిసి కట్టుగా. అందుకు మాత్రం ఆ శాయశక్తి.